హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహాకాష్ బ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి డిఐవై స్కిన్ బ్రైటనింగ్ మాస్క్ చూపించబోతున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బీట్రూట్ జ్యూస్ అన్నమాట. సో దానికోసం నేను ఇలా బీట్రూట్ని నేను హాఫ్ బీట్రూట్ తీసుకొని స్లైసెస్ చేసుకున్నాను. సో దట్ గ్రైండ్ చేసుకోవడానికి ఈజీ. సో మీరు మిక్సీలో గ్రైండ్ చేసి తర్వాత ఫిల్టర్ చేసి ఆ పల్ప్ని ఫిల్టర్ చేసి మనకు వస్తుంది కదా ఆ జ్యూస్ ఇంపార్టెంట్. అండ్ కాషన్ ఏమంటే ఇందులో వాటర్ యూస్ చేయకండి. ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అలోవెరా జెల్ యూస్ చేయాలి. నేనైతే ఇక్కడ నేచర్స్ వద్ది అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్ వచ్చేసి బయో ఆర్గానిక్ వాళ్ళది స్వీట్ ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంది. సో సపోజ్ మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ లేకపోతే మీరు హనీ కూడా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ కూడా యూస్ చేసుకుంటున్నాను. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసి జెల్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు యూస్ చేయండి. సపోజ్ మీకు జెల్ కన్సిస్టెన్సీ రాకపోతే కొంచెం అలోవెరా జెల్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. ఓకే, ఈ మాస్క్ అప్లై చేసేటప్పుడు ఫేస్ బాగా వాష్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీకు చూపించాలనేసి జస్ట్ కాటు కట్లే ఉంది. బట్ మీరు కానీ ఎలాంటి మేకప్ అయితే లేదు. ఓకే, సో ఎలాంటి మేకప్ లేదు. ఓకే, సో ఇప్పుడు నేను అప్లై చేసి చూపిస్తాను. ఈ మాస్క్ అనేది నేను ఫేస్కి ఇలా అప్లై చేసుకుంటున్నాను. సో ఆల్ ఓవర్ ఫేస్కి అప్లై చేసుకోండి. సో మీ బ్రష్ లాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది లిక్విడ్గా ఉంది కాబట్టి నేను ఫింగర్స్తోనే యూస్ చేస్తున్నాను అన్నమాట. సో మీరు ఎప్పుడు ఎలాంటి మాస్క్ యూస్ చేసుకున్నా నెక్ పార్ట్ కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి, లేకపోతే ఫేస్ ఒక కలరు నెక్ ఒక కలర్ ఉంటుంది అన్నమాట. సో అందుకని మీరు ఖచ్చితంగా నెక్, సో ఏ పార్ట్ అయితే మనకి సన్కి ఎక్స్పోజ్ అవుతుందో, మన మెయిన్ ఏమంటే ట్యాన్ రిమూవల్, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉండే ఫేస్ ప్లేసెస్కి ఇది అప్లై చేస్తాం కాబట్టి. సో నెక్ కూడా అప్లై చేసుకోండి. ఓకే, సో ఇది అప్లై చేసుకొని ఓ 20 మినిట్స్ వెయిట్ చేయండి. అండ్ అప్లై చేసుకున్నప్పుడు మాట్లాడకండి, సో ముడతలు పడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 20 మినిట్స్ అయితే అయిపోయింది నేను అప్లై చేసుకొని. అండ్ ఇప్పుడు నా ఫేస్ వాష్ చేసుకొని మీకు చూపిస్తాను ఎలా ఉందో దీని యొక్క రిజల్ట్ అనేది. సో ఇప్పుడైతే నా ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. సో మీరు చూడొచ్చు, సో నా స్కిన్ అనేది బ్రైటన్ అప్ కూడా అయింది చూడండి. అండ్ ఎలాంటి ఫిల్టర్స్ అయితే నేను పెట్టడం లేదు. అండ్ ఆల్సో ఒక మంచి పింకిష్ గ్లో అయితే వచ్చిందన్నమాట. సో నాకైతే ఈ ఫేస్ ప్యాక్ నేనైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను రెగ్యులర్గా యూస్ చేసే మీకు చెప్తున్నాను ఏది కూడా. సో మంచి గ్లో అండ్ బ్రైటన్ అప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ ఫేస్ మాస్క్ యూస్ చేయండి. సో చూసారు కదా ఇది ఎలా యూస్ చేయాలో అనేసి. ఇప్పుడు దాని యొక్క బెనిఫిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మీ స్కిన్ చాలా బ్రైటన్ అప్ అవుతుంది, ఎందుకంటే బీట్రూట్లో అయితే మీకు విటమిన్ సి ఉండడం వల్ల అది మీ స్కిన్ అనేది బ్రైటన్ చేస్తుంది. అండ్ మీకు కానీ మీ ట్యాన్ అయితే కూడా ఆ ట్యాన్ అనేది ఈజీగా రిమూవల్ అవుతుంది అన్నమాట. అండ్ ఆల్సో బీట్రూట్ ఉండడం వల్ల మీ స్కిన్లో ఎలాంటి యాక్ని బ్లిమిషెస్ ఉన్నా కూడా అది ఈజీగా రిమూవ్ అవుతుంది. అండ్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతుంది అనమాట. అండ్ దీంట్లో అలోవెరా జెల్ యూస్ చేయడం వల్ల యాజ్ యూజువల్ మీకు అలోవెరా జెల్ మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ ఆల్సో మీ స్కిన్ మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. అండ్ దీంతోపాటు మీరు దీంట్లో ఆల్మండ్ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఆల్మండ్ ఆయిల్ మీ స్కిన్ చాలా నౌరిషింగ్ చేస్తుంది అనమాట, ఒక మంచి హైడ్రేషన్ ఇస్తుంది. అండ్ ఆల్సో డార్క్ సర్కిల్స్కి ఆల్మండ్ ఆయిల్ చాలా మంచిది. అండ్ రెగ్యులర్ యూసేజ్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి యూస్ చేసడం వల్ల దీనివల్ల మీ స్కిన్
స్కిన్ అనేది చాలా బాగా బ్రైటనింగ్ అవుతుంది. బ్రైటనింగ్ అవుతుంది కానీ వైటనింగ్ అయితే అవ్వదు. సో ఎవరైనా వైటనింగ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ మాస్క్ యూస్ చేస్తే అలాంటి రిజల్ట్స్ అయితే రాదు. బట్ డెఫినెట్గా బ్రైటన్ అప్ అంటే మీరు ఇప్పుడున్న స్కిన్ షేడ్ కన్నా ఒక 3-4 షేడ్స్ అయితే లైటర్ అవుతుంది రెగ్యులర్ యూసేజ్ చేస్తే. సో దీని యొక్క బెనిఫిట్స్ చూసారు కదా, ఇది ఎప్పుడు వాడాలి అండ్ ఎవరు వాడాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఇది ఎప్పుడు వాడాలంటే మార్నింగ్స్లోనే యూస్ చేయొచ్చు, నైట్స్ అనే యూస్ చేయొచ్చు. సో మార్నింగ్స్ యూస్ చేస్తే మీరు బయటకు వెళ్ళే ముందు ఖచ్చితంగా సన్స్క్రీన్ లోషన్ అనేది మస్ట్ అన్నమాట. అండ్ మార్నింగ్స్ ఇలా వేసుకొని ఒక 20 మినిట్స్ వెయిట్ చేసి ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఈవెన్ నైట్ అయితే కూడా సేమ్ 20 మినిట్స్ అప్లై చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవాలి. డైలీ వ్యూ కూడా యూస్ చేయొచ్చు ఆర్ ఆల్టర్నేటివ్. నేనైతే ఆల్టర్నేటివ్ డేస్ సజెస్ట్ చేస్తాను, అంటే మండే వాడితే వెనస్డే వాడండి, వెనస్డే తర్వాత ఫ్రైడే వాడండి. సో ఒకరోజు వదిలి ఒకరోజు వాడండి. అండ్ ఆర్ ఇఫ్ నాట్ వీక్లీ ట్వైస్ యూస్ చేయడం కూడా ఓకే, బట్ కన్సిస్టెన్సీ రెగ్యులర్గా వాడాలి. అండ్ ఇది ఎవరు వాడాలి? సో ఇది ఎవరైనా వాడచ్చు, బట్ కిడ్స్ చిన్న పిల్లలు 10 ఇయర్స్ బిలో ఉండే వాళ్ళు మాత్రం వాడకండి. మీరు వాడాలంటే ఖచ్చితంగా విత్ డాక్టర్ సజెషన్ మాత్రమే వాడండి. సో 10 ఇయర్స్ అబోవ్ ఉండేవాళ్ళు ప్యాచ్ టెస్ట్ చేసి, 10 ఇయర్స్ అబోవ్ వాళ్ళే కాదు ఎవరైనా ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇది అన్నీ మన వంటింటి సామాగ్రి అయినప్పటికీ, నేచురల్ ప్రోడక్ట్స్ అయినప్పటికీ కూడా కొన్ని ఐటమ్స్ కొంతమందికి పడదన్నమాట. లెమన్ చాలా మంచిది, స్కిన్కి కూడా మంచిది, కానీ ఈ లెమన్ అనేది సర్టెన్ పీపుల్కి పడదు. ఎందుకంటే స్కిన్ చాలా సెన్సిటివ్ వాళ్ళకి పడదన్నమాట, కొంతమందికి పడుతుంది. కొన్ని డిఐవైస్ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళకి పడదు, కొన్ని డిఐవైస్ అనేది డ్రై స్కిన్ వాళ్ళకి పడదు. సో మీరు ఫస్ట్ మీకు పడుతుందా లేదా అని చూసి వాడుకోండి. ఎందుకంటే మనం ఏ ప్రోడక్ట్ యూస్ చేసినా దానివల్ల మనకు అడ్వాంటేజ్ అవ్వాలి కానీ డిసడ్వాంటేజ్ అయితే అవ్వకూడదు. సో ఇది ఒక డిస్క్లైమర్, ఎవరైనా వాడాలంటే ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ యూస్ చేసే వాడండి. సో తెలుసుకున్నాం కదా ఇది ఎవరు వాడాలి, ఎప్పుడు వాడాలి. సో మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే అండ్ మీకు దానివల్ల బెనిఫిట్ వస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ ఎవరైనా నా వీడియోస్ ఫర్దర్గా చూస్తే వాళ్ళకు వర్క్ అవుతుందా లేదా అనేది మీరు కమెంట్స్ ద్వారా మెన్షన్ చేస్తే వాళ్ళు ధైర్యంగా వాడుకుంటారు. ఓకే, ఇంకొక మంచి రివ్యూతో ఒక మంచి స్కిన్ కేర్ రొటీన్తో మీ ముందు రాబోతున్నాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.